ఇక చెప్పుకోవాల్సింది ఏందంటే చెన్నూరు నియోజకవర్గం గురించి నామినేషన్ ఏషిన్ నాట్ సందే ఆడ గరం గరం ఉన్నది మళ్ళా చేతిలో పవర్ ఉన్నది కదా అని అధికార పార్టీలు మస్తు రుబాబ్ చూపించిరి కాంగ్రెస్ కార్యకర్తల ఇండ్ల మీదకి ఓవుడు దొర్కిచ్చుకొని కొట్టుడు బెదిరిచ్చుడు చిన్నగా నడిచిందా ఆడ పరిస్థితి గట్లున్నది కాబట్టి ఇయాల ఇగో గిట్లయింది చెన్నూరు గడ్డ చైతన్యం ఏందో చూపించిర్రులా నూటికి 75 మంది ఓటేసిండ్రు మరి శాతగానే అవ్వలు తాతలు నడీడు అన్నలు అక్కలు పడుసు ఓటర్లు పద్ధతి వచ్చి లైన్లు కట్టిండ్రు మంచిర్యాలల వివేక్ సారు సరోజ మేడం వంశన్ను ఓటేసిండ్రు ఏడెట్లా నడుస్తుందో తిరుక్కుంటా మొత్తం అరుసుకున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు సూత అయితే పొన్నారం పోలింగ్ సెంటర్ల తలుపులు పెట్టి ఓట్లేస్తుంటే ముచ్చట కొడుకు వంశన్నకు తెలిసి రప్పునొచ్చిండు డోర్లు తీపిచ్చి గిదేం తారీఖు అని గట్టిగానే అడిగిండు ఏం లేదు మంది బగ్గైండ్రు అర్ర చిన్నగుండ వరకు ఆపేసినాం గంతే అని కవర్ చేసుకున్నారు ఆఫీసర్లు ఊర్లకి తమ్ముడు ఓటేస్తానికి లోపడికి పోతే ఓటేద్దామంటే ఆల్రెడీ బాబుని ఓటేసారు పోస్టల్ బ్యాలెట్ ఆగు ఇది ఎక్కడి కాతరు ఎలక్షన్ డ్యూటీ చేసే సర్కార్ కొలువుదారులకే పోస్టల్ బ్యాలెట్ ఇస్తారా మరి జాబ్ ఉండలేదు అంటారు మరి నాకేం జాబ్ లేదు మరి గవర్నమెంట్ జాబ్ ఇస్తుందా నన్ను ఓటేస్తుందా ఆడాడ బాల్క సుమన్ కార్యకర్తలు ఆగమాగం చేయబోతే కాంగ్రెస్ వాళ్ళు గట్టిగానే నిలబడ్డారు ఇయాలనే వివేక్ సార్ బర్త్డే ఉండే వరకు అభిమానులు కేకులు తెచ్చి కట్ చేయించిండ్రు సార్ బర్త్డేకు గెలుపు గిఫ్ట్ ఖాయమైనట్టే అది ఐతారం అందుతుందట ప్రజలలో చాలా పాజిటివ్ స్పందన ఉంది డెఫినెట్లీ చెన్నూరులో మంచి మెజారిటీతో అయితే ఓటింగ్ వచ్చినాక భీమారం పోలింగ్ సెంటర్లకి కారు ఉరికొచ్చింది నెంబర్ ప్లేట్ సూత లేదు పక్కా బాల్క సుమన్ మనుషులదే లోపటేమో నడుస్తుందని కాంగ్రెస్ కార్యకర్తలు మరలబడ్డారు లోకల్ ఎస్ఐ బీఆర్ఎస్ పార్టీకి ఇమ్మతిస్తుండని లొల్లి లొల్లి అయింది పర్మిషన్ లేని కారును లోపలికి ఎట్లా పోనిస్తారని గట్టిగానే అరుచుకుండు వివేక్ సారు ఫస్ట్ కాంచి ఎన్నో గడబడులైనా సెంట్రల్ ఫోర్స్ సుత పెట్టలే ఎమ్మటే రామగుండం పోలీస్ కమిషనర్ కు ఫోన్ చేసిండు అట్లా మేము అనుకో అసలు ఏజెంట్లు అనుకోండి సార్ నేను ఏజెంట్ అయితే